అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి, మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నదన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు నేను రోజు చెప్తున్నా, అంటే మేబీ ఇంకొక వారం రోజులు ఇలా చెప్పాల్సి వస్తుంది, ఇంకో వారం రోజులు ఇలా చెప్పాల్సి వస్తుంది. 186,000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం మనం, 186,000. సో కంటెంట్ నచ్చితే, నిజాయితీగా ఉంది, బాగుంది అనిపిస్తేనే, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన యూజ్ ఉంది అనిపిస్తే మాత్రం మీరు ప్రతి ఒక్కరు ఇంకా ఒకరి చేతనో, ఇద్దరు చేతనో, ముగ్గురు చేతనో సాధ్యమైనంతగా సబ్స్క్రైబ్ చేయించండి. 200,000 సబ్స్క్రైబ్స్, ఇక్కడ 200,000 ఫిగర్, 200K చూడాలనేది ఒక చిన్న కోరిక. మేబీ వెల్ విషర్స్ అందరికీ కూడా అదే ఉండొచ్చు. సో అందుకే చెప్తున్నా, కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమని రిఫర్ చేయండి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రకరకాల ఒత్తిళ్ళు ఉంటాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా నాకు చాలా మానసిక సంఘర్షణ, చాలా ఒత్తిడి ఒక రకంగా. నిన్న సాయంత్రం నుంచి పర్టికులర్గా విపరీతమైన థ్రెట్స్ అన్నమాట, ఒక్క 2-3 నియోజకవర్గాల నుంచి. వాళ్ళు ఆల్రెడీ ట్విట్టర్లో కూడా నా మీద స్టార్ట్ చేశారు, ట్విట్టర్లో కూడా నా మీద ట్రోలింగ్స్, నా మీద విపరీతంగా ఆరోపణలు, చాలా తీవ్రమైన ఆరోపణలు స్టార్ట్ చేశారు. తిట్లు అవి ఇవి అయ్యాయి. సరే, ఎనీవే అవన్నీ నా పర్సనల్, అంటే మన ఛానల్ వల్ల నాకు వచ్చినాయి. నేను చేసిన కంటెంట్ నచ్చని వాళ్ళు, కొంతమంది నాయకుల యొక్క అనుచరులు చేస్తున్నదే. సరే, అవన్నీ నేను రెస్పాండ్ అవ్వాలా వద్దా అనేది నేను మళ్ళీ చూద్దాం. ఎనీవే, మన కంటెంట్ డైవర్ట్ అవ్వకూడదు కాబట్టి, నిన్న వెలుగొండ ప్రాజెక్టు సీఎం గారు వెళ్ళారండి. వెలుగొండ ప్రాజెక్టుకి వెళ్ళారు. వెలుగొండ ప్రాజెక్టు అసలు నేను అంటే ఏమని అంటే, మళ్ళీ వైసీపీ వాళ్ళు బాధపడతారేమో కానీ, ఏమండి ఒక ప్రాజెక్టు, ఒక నీటి ప్రాజెక్టు పూర్తి అవ్వకుండా జాతికి అంకితం చేయొచ్చండి? ఎంత అవమానం అండి. ఒక నీటి ప్రాజెక్టు కడుతున్నాం, అది పూర్తి అవ్వకుండా దాని నుంచి నీళ్లు రాకుండా ప్రారంభించేయచ్చా ఎన్నికలు వస్తున్నాయని? ఎంత అవమానం. దాని గురించి ఎవడైనా మాట్లాడితే వాడు తప్పు మాట్లాడతాడని రుద్దేయడమా? మనం తప్పు చేస్తున్నాం, మనం కల్లెదురుగా తెలిసి తెలిసి తప్పు చేస్తున్నాం, అది తప్పండి అని చెప్పిన వాళ్ళనేమో విలన్లుగా చిత్రీకరిస్తున్నాం. ఎంత దారుణం అండి. వెలుగొండ ప్రాజెక్ట్ నిజంగా పూర్తయిందా? ఒకసారి అక్కడికి ఎవరైనా వెళ్ళి చూడండి, నిజంగా నీళ్ళు వస్తున్నాయి దానిలో? ఓన్లీ టన్నల్స్ పూర్తయ్యాయి, ఆ టన్నల్స్కి నిన్న జాతికి అంకితం చేశారు. ఇప్పుడు ఒక మనం ఒక అంటే నేను దాని గురించి ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే చాలా దారుణం అనమాట. ఈనాడులో కూడా అదే రాశారు, సాక్షి ఆంధ్రజ్యోతులు అన్నీ అదే రాశారు. కానీ నేను మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా అక్కడ ఏం జరిగింది అనేది. ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ కడుతున్నాం లేదా ఒక స్కూల్ కడుతున్నాం అనుకోండి, స్కూలు కింద పునాదులు, చుట్టూ ప్రహరీ, సో మధ్యలో స్కూల్ బిల్డింగు, ఈ మధ్యలో ఈ స్లాబు ఇదంతా వేశారు, కిటికీలు, డోరు, బల్లలు ఇవన్నీ వేశారు అనుకుందాం. సో ఈ స్కూల్ బిల్డింగ్ కడుతున్నప్పుడు ఒక స్లాబ్ అయిపోయిన తర్వాత వర్క్ ఏం పూర్తవ్వాల, ప్రహరీ గోడ, గోడలు, స్లాబు అయింది. రేపు పొద్దున్న ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఆ స్కూల్ పూర్తయిపోయినట్టు బిల్డప్ ఇవ్వాలి. సో స్లాబు జాతికి అంకితం చేసేయచ్చా? స్కూల్ పూర్తి అవ్వాలా? నిజంగా అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ పూర్తిగా అవ్వాలా? ఒక 50-40% అయింది, ఓన్లీ స్లాబ్ వర్క్ వరకు అయింది, జాతికి అంకితం చేసేయచ్చా? ఆ స్లాబ్ కింద వెళ్ళి పిల్లలు చదువుకుంటారా? దానికి ఇంకా ఉంటాయిగా, కిటికీలు పెట్టాలి, డోర్ పెట్టాలి, మెయిన్ డోర్ పెట్టాలి, ఫ్యాన్లు పెట్టాలి, కరెంటు పెట్టాలి, ఇంకా చాలా పనులు ఉంటాయిగా మధ్యలో. అంటే ఎందుకు మధ్యలో కక్కుర్తి అనమాట. నిన్న అదే జరిగింది, ఇదిగో సాక్షులు అదే రాశారు చూడండి. నాన్న మొదలు పెడితే నేను పూర్తి చేశాను, ఇది దేవుడి స్క్రిప్ట్. ప్రాజెక్ట్ను పూర్తి చేసే అవకాశం నిజంగా నా అదృష్టం. వెలుగొండను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్, వాయువేగంతో జంట సొరంగాలు పూర్తి, పూర్తయిన టెన్నెలను స్వయంగా పరిశీలించి పైలాన్ను ఆవిష్కరించిన సీఎం. ఇది చూశాక నవ్వాలో ఏడవాలో తెలియట్లా, కోపం వస్తుంది ఒకవైపు, వీరావేశం తనుకొచ్చేస్తుంది, ఒకవైపు నవ్వు వస్తుంది. నిజంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం చాలా పెద్ద తతంగం. ఆ టన్నల్స్ మాత్రమే పూర్తయ్యాయి, ఏదైతే వాటర్ వస్తాయో ఆ వాటర్ టన్నల్స్ మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా పునరావాసం R&R ప్యాకేజీ ఇవ్వలేదు, ఇదిగోండి ఈనాడులో రాశారు. పునరావాసానికే ఇంకా 1400 కోట్లు కావాలి, ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలంటే ఇంకా ఎన్నో పనులు చేయాలి, నల్లమల జలాశయంలో నీళ్లు నిలబెట్టేది ఎప్పటికీ, ఆ టన్నెలలో లైనింగ్లు పూర్తి కాలేదు. చూసారా, ఏమీ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన మహాను మన ఘనత. అందుకే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోద్ది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఇతర రాష్ట్రాల పొలిటీషియన్స్కి ఆదర్శం.
ఏదైనా మనం ఒక ప్రాజెక్ట్ కడితే అది పూర్తి అవ్వకపోయినా సరే ఎన్నికల ముందు మనం చేసేయచ్చు, శంకుస్థాపన చేసేయచ్చు, ఓపెన్ చేసేయచ్చు, డబ్బాలు కొట్టుకోవచ్చు అనేది నిరూపించారు. సో వెళ్ళి కొండంత పెండింగ్ అని రాశారు. ఆయకట్టుకు నీళ్ళిచ్చే ఆస్కారమే లేదు. సుదీర్ఘకాలంగా టన్నెళ్ళ తవ్వకంతోనే సరే వాటినే ప్రారంభించే సీఎం హడావిడి. ఆ టెన్నెళ్లను లైనింగ్ పనులు పూర్తి కాలేదు. నల్లమల జలాశయంలో నీళ్లు నిలబెట్టేది ఎప్పటికీ. పునరావాసానికే ఇంకా 1400 కోట్లు కావాలి. ఇదంతా జరిగిందనమాట. ఇదిగో మళ్ళీ అధికారంలోకి వచ్చాక వెలుగొండ నుంచి సాగునీరు. సీఎం జగన్ వెల్లడి, ప్రాజెక్టును ప్రధాన టెన్నెళ్ళు జాతికి అంకితం. ఇదిగో సాగునీరు లేదు, వెలుగొండ పూర్తి అవ్వలేదు. ఆయన చెప్పింది కూడా అదే, మళ్ళీ అధికారంలోకి వస్తే పూర్తి చేస్తారంట. ఈ విషయాన్ని 2019 ఎన్నికలకు ముందు కూడా చెప్పారు. నేను అప్పుడు 2019 ఎన్నికలకు ముందు ఆయన ప్రచారంకి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన చాలా సందర్భాల్లో కనిగిరి, దర్శి, మార్కాపురం అటు సైడ్ మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే, మనం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో వెలుగొండ నుంచి నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఇంకా 6 నెలలు అవ్వలేదేమో. సో ఇదన్నమాట పరిస్థితి. పైగా ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసింది 1996లో చంద్రబాబు నాయుడు గారు, నాట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు 1996లో శంకుస్థాపన చేశారు వెలుగొండ ప్రాజెక్టుకి. కాకర్లా దగ్గర కాకర్లా అనే డ్యామ్ ఉంటుంది అక్కడ అన్నమాట. సో అది ఓవరాల్గా వెలుగొండకు సంబంధించి సాక్షిలోనేమో మొత్తం పూర్తయిపోయింది, జాతికి అంకితం చేశారు, అది ఇది ఇది అది మొత్తం ఫుల్ రాసుకొచ్చేసారనమాట. సో మరి ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో చూద్దాం. వెలుగొండ గురించి ఏమా అలిగేవేంటి రావట్లేదు? అలిగేవా? అలగలేదా? ఓకే. వీళ్ళు రాయల, వీళ్ళైతే అసలు పట్టించుకోలేదు. సరే పక్కన పెడదాం, ఈ పొత్తు పడిపోయిదంతా పక్కన పెడదాం. వెలుగొండ వారి పక్కన పెడితే హైకోర్టు సాక్షిగా సర్కారు అబద్ధాలు, ధర్మాసనం విస్మయం, కోర్టు భవనాలకు జమ చేశామన్న 30 కోట్లు ఎక్కడని ప్రశ్న, పరిపాలనా కారణంతో జమ కాలేదని క్షమాపణ కోరిన ఏజీ శ్రీరామ్, కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర వాటా వారంలో జమ చేయండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇప్పుడు ప్రజలంటే మోసగించేయచ్చు, ప్రాజెక్టులు పూర్తయిపోయినట్టు బిల్డప్ కొట్టేయచ్చు. ఎందుకంటే మనకు సొంత పేపర్ ఉంది, సొంత ఛానల్ ఉంది కాబట్టి, సొంత మీడియా బలం ఉంది కాబట్టి ప్రజల్ని ఏదో ఏమార్చవచ్చు. ఎవరినైనా ఎదుటి వాళ్ళు ఉంటే మాటలు దాడి చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు, రియాలిటీ షో చూపించవచ్చు. కానీ కోర్టులను కూడా అలా చేస్తామంటే ఎలా బాసు? కోర్టులను కూడా మోసం చేస్తామంటే ఎలా? కోర్టులకి చూస్తారు కదా, అక్కడ ఉన్నోళ్ళు కామన్ సెన్స్ ఉన్నోళ్ళు ఆలోచించే వాళ్ళే ఉంటారు కదా, మరి ఉండరు కదా కోర్టులో? సో చూడండి, కోర్టు భవనాల మౌలిక సదుపాయాల కోసం తమ వాటాగా 30 కోట్లు జమ చేసేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సాక్షిగా చెప్పిన మాట అసత్యమని తేలడంతో ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మొదటి విడత వాటాగా విడుదల చేసిన 45 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 కోట్లు, మొత్తం 75 కోట్లను వచ్చే బుధవారంలోపు తమ నియంత్రణలో ఉండే సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేయాలని తేల్చి చెప్పింది. విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. చూసారా, 30 కోట్లు వేసామన్నారు కానీ వేయలేదు. సరే బాబు, మీరేదో చేశారు, మేమైతే ఏమీ అనము, మీరే ఒక వారంలో వేసేయండి అని చెప్పిందంట కోర్టు. నేడు ఢిల్లీకి పవన్, చంద్రబాబు, అమిత్ షాతో భేటీ. సో బీజేపీతో పొత్తు దాదాపుగా ఈరోజుతో క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నమాట. పొత్తు ఉంటుందా ఉండదా, ఉంటుందా ఉండదా, ఉంటుందా ఉండదా, 50-50. ఒకవైపు ఏమో ఉండదు అని, ఒకవైపు ఉంటుందని. నా నోటితో నేనే వీడియోలు చేయాల్సి వస్తుంది. నా నోటితో నేనే బీజేపీతో పొత్తు ఉండదు, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు, పొత్తు ఉండే ఛాన్స్ లేదని చేశాను. అలాగే నా నోటితో నేనే బీజేపీకి 5 MP సీట్లు, 9 MLA సీట్లు ఇచ్చే అవకాశం ఉందని చేశాను. ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది? ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అంటే బీజేపీ ఆడుతున్న గేమ్స్ అలా ఉన్నాయి. బీజేపీ వైపు నుంచి వస్తున్న గేమ్స్ అలా ఉన్నాయి. రాష్ట్ర నేతలు ఒకలా చెప్తారు, పైనుంచి ఒకలా వస్తుంది. ఈవెన్ చాలా మీడియాల్లో అలాగే ఉంది. నేను ఒక్కడనే కదా అలా భిన్నంగా చెప్పింది. చాలా మీడియాస్లో ఇటువంటి చర్చ జరుగుతుంది. బీజేపీతో పొత్తు ఉంటుందని ఒకరోజు, పొత్తు ఉండదని ఒకరోజు. ఆ కన్ఫ్యూజన్లో భాగంగా నేను కూడా అలాగే చేశానన్నమాట. సో చివరికి ఏంటంటే పొత్తు ఉంటుంది అని కన్ఫర్మ్ అయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు తెదేపాది నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఆ సమావేశంలో పొత్తుపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెదేప వర్గాలు భావిస్తున్నాయి. భాజపాతో పొత్తుకు సంబంధించి చంద్రబాబు కొన్ని రోజుల క్రితం అమిత్ షాతో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి కలవబోతున్నారు. మరోపక్క బుధవారం ఉదయం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో పవన్ కళ్యాణ్ కలిశారు.
ఇరు పార్టీలు రెండు అభ్యర్థి జాబితాతో పాటు భాజపాతో పొత్తు అంశంపై గంటన్నర పాటు వాళ్ళిద్దరూ చర్చించారు. ఇది గురుకులాల్లో అల్పసంఖ్య, తెలంగాణలో మైనారిటీ గురుకులాల ఉరకలు, ఏపీలో గుటకలు, అక్కడ ఏకంగా 192 కొత్తగా ప్రారంభం, ఇక్కడ 5 ఏళ్లలో 1 ఏర్పాటు చేయని వైకాపా సర్కారు, మైనారిటీలపై సీఎం జగన్ కపట ప్రేమ, పోలిక ఏలికల పనితీరును తేటతల్లం చేస్తుంది, మాటలకు చేతలకు మధ్య తేడాను వెల్లడిస్తుంది, వేదిక ఏదైనా సందర్భం ఎలాంటిదైనా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ పదే పదే జపం చేసే జగన్ వారికి గొప్పగా చేసిందేమీ లేదు. ముఖ్యంగా మైనారిటీలకు తీరని అన్యాయం చేశారు, వారి పిల్లల చదువులను అటకెక్కించారు. గురుకులాల ఏర్పాటులో తెలంగాణతో పోలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. అక్కడ వాటి సంఖ్యను 17 రెట్లు పెంచితే ఇక్కడేమో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు మార్చేశారు. చూసారా, గురుకుల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, గురుకులాలు మంచి బోధన వసతులు సౌకర్యాలు, నాణ్యమైన ఆహారం, నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులకు నెలవు, వాటిలో సీటు సాధిస్తే చాలు, పిల్లల భవితపై చింతే ఉండదని అంతా భావిస్తారు. అందుకే తమ పిల్లలు గురుకులాల్లో చదువుకోవాలన్నది నిరుపేదల ఆకాంక్ష. అదనమాట, తెలంగాణలో ఏమో 17 కొత్తగా 192 ఏర్పాటు చేస్తే తెలంగాణలో, మన రాష్ట్రంలో మాత్రం నిల్. ఇలాంటివన్నీ రాస్తారు, రాయాలి. ఇలాంటివి రాయకపోతే ప్రజలను ఎడ్యుకేట్ చేసినట్టు కాదు కదా. ఇలాంటివి రాసినందుకు రేపు సాక్షిలో రామోజీరావు గారిని తిడతారు. మన రాష్ట్రం ఎటువంటి కల్చర్లో ఉందో చూడండి. నిజాలు రాస్తే ఒప్పుకోవట్లా, నిజాలు చెప్తే ఒప్పుకోవట్లా, అలాగే కొన్ని నియోజకవర్గాల్లో పలానా వ్యక్తులకు సీటు ఎవరూ ఇచ్చే అవకాశం లేదని నేను చెప్తుంటే ఒప్పుకోవట్లా, నేను అవతలోడి దగ్గర డబ్బులు తీసుకున్నానని అవతలోడికి అమ్ముడిపోయానని రకరకాల ఇవి చేస్తున్నాను. నేనున్నది ఒక్కడినే, నేను ఒక్కడినే అంతమందితో బేరాలాడేసి అంతమంది దగ్గర డబ్బులు తీసుకొని అన్ని చండాలంగా చేస్తానంట, అన్ని నియోజకవర్గాల్లో కూడా నేను తీసుకుంటానంట. అసలు ఏదేదో రాస్తున్నారు. అసలు యూట్యూబ్లో సక్సెస్ అయితే వచ్చే కిక్కు, యూట్యూబ్లో సక్సెస్ అయితే వచ్చే ఇన్కమ్ సూపర్, యూట్యూబ్లో సక్సెస్ అయితే వచ్చే కిక్ సూపర్, అలాగే దానివలన వచ్చే థ్రెట్స్, దానివలన వచ్చే ఆరోపణలు. అందులోకి నేను చేసేది పొలిటికల్ కంటెంట్ కాబట్టి బురద, ఆ బురదలో నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నా మీద బురద పడుతుంది. సో అందుకే కొంచెం ఇబ్బంది ఉన్నా సరే చేస్తున్నా. ఎలాంటి నిర్ణయాలు లేకుండానే ముగిసిన ఉపాధ్యాయ సంఘాల చర్చలు పరిష్కారాలకు హామీ ఇవ్వను బొత్స. ఏమిస్తారులే హామీ? జగన్ పార్టీ గెలవడం అసాధ్యం, ఏపీలో క్లాష్ వార్ అంటే కుదరదు, రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రావాలి కావాలి, భాజపాను జగన్ గుడ్డిగా నమ్మారు, సొంత కుటుంబ వ్యవహారాల్లోనూ తప్పటడుగులు, ఆయన తప్పిదాలే ప్రతిపక్షానికి శ్రీరామ రక్ష. జగన్ తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు, రాను ఆయన పరిస్థితి మరింత దిగజారుతోంది, వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలవడం అసాధ్యమని అంచనా వేయడం ఏమాత్రం కష్టం కాదు. ఆయన ఓడిపోతున్నారు, అదేదో మామూలు వాటం కాదు, ఘోరంగా ఓడిపోబోతున్నారు. ఆయనను ఓడించడం కష్టమని ఇంకా ఎవరైనా నమ్ముతుంటే అంతకంటే తప్పుడు అంచనా మరొకటి ఉండదు అని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆదివారం హైదరాబాద్లో ఏపీ రాజకీయాలపై ఎన్నికలపై నిర్వహించిన కార్యక్రమం పూర్తి వీడియోను ఆన్లైన్లో ఆయన అప్లోడ్ చేశారంట. సో పూర్తి వీడియోలో ఈ సబ్జెక్ట్ అంతా ఉందంట. సో ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలు, తర్వాత అప్పుల ప్రదేశాన్ని 2 పేజీలో రాశారంట, చూద్దాం ఒకసారి. జగనన్న పాపాలు అనే శీర్షికలో భాగంగా అప్పుల ప్రదేశ్, ఆ అంటే అప్పులు, ఆ అంటే ఆవారా ఖర్చులు, ఇది మనం భవిష్యత్తులో బొమ్మ చూడండి, అభివృద్ధిని ఎండగట్టిన ప్రజా వ్యతిరేకి అప్పులు, అప్పుల్ని తీసుకొచ్చి అప్పుల్నే ఊతున్నారు. నవ్యాంధ్ర నెత్తిన నిప్పులు పోసిన నియంత జగన్మోహన్ రెడ్డికి తెలిసిన తెలుగు ఇదే. ఇదిగోండి, ఆ అంటే అప్పులు, ఆ అంటే ఆవారా ఖర్చులు, నవ్యాంధ్ర నెత్తిన నిప్పులు పోసిన నియంత జగన్మోహన్ రెడ్డికి తెలిసిన తెలుగు ఇదే. ఎక్కడ పెడితే అక్కడ, ఎంత కుదిరితే అంత అప్పు చేసిన ఆయన సర్కారు దానికోసం 5.5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తునే తాకట్టు పెట్టేసింది. తెచ్చిన రుణాల్లో అధిక మొత్తాన్ని రెవెన్యూ వ్యయాలకు మళ్లించేసి అభివృద్ధిని 6 అడుగుల గోతిలో పాతి పెట్టేసిన జగన్ది అక్షరాల ఆర్థిక ఉగ్రవాదం. రాష్ట్రంలో ఇప్పుడే పుట్టిన బిడ్డ మొదలు ప్రతి ఒక్కరిపై ఉన్న అప్పుల బండ బరువును 2.04 లక్షలకు చేర్చిన జగన్
అరాచకత్వం, గంగలో మునిగిన నిష్కృతి కాని మహాపాపం. గంగలో మునిగిన నిష్కృతి కాని మహాపాపం అంట. ఒక్కొక్క తలకాయ మీద 2,04,000 రూపాయలు అప్పు ఉందంట ఒక్కొక్క తలకాయ మీద. జనాన్ని చావగొట్టిన జగన్, జగన్ రాజ్యంలో అంతా రహస్యం. అభివృద్ధిని ఎండగట్టిన ప్రజా వ్యతిరేకి, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన జగన్ అని ఏ విధంగా అప్పులు చేశారు అనేది ఈనాడులో చాలా క్లియర్గా, బ్లండర్గా, చాలా దారుణంగా రాశారు. ఆ పదజాలము, ఆ వాక్య నిర్మాణం అసలు మామూలుగా లేదు. నిజంగా సచివాలయం తాకట్టు పెట్టడం ఏంటి? అది తాకట్టు పెట్టలేదు అనేమో కౌంటర్లు ఇస్తున్నారు ఒక పక్క, తాకట్టు పెడతాము మా ఇష్టము మా ప్రభుత్వము అని చెప్పి ఇంకొక ఆయనేమో మీడియా ముందు మాట్లాడతాడు. అంత కన్ఫ్యూజన్ ఉంది ఆ పార్టీలో. మార్గదర్శి చిట్ ఫండ్ చట్టాలకు లోబడే పనిచేస్తుంది, అయినా సంస్థ 2 సార్లు రాజకీయ కక్షను చవిచూసింది. విజయానికి దగ్గర దారులు ఉండవు, శ్రమిస్తేనే లక్ష్యం, ఎండీ శైలజ కిరణ్. ఎగ్జాక్ట్లీ, విజయానికి దగ్గర దారులు ఉండవు, విజయానికి దగ్గర దారులు ఉండవు, శ్రమిస్తేనే లక్ష్యం చేరుకోగలం. సో ఈ రోజుల్లో సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు, మొత్తం అందరూ కూడా బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు షార్ట్ కట్లో ఎదగాలనుకోవడం కష్టమే. అర్ధరాత్రి నిరుపేదలపై ప్రతాపం, మఠం భూముల్లో ఆక్రమణల పేరిట ఇల్లు కూల్చివేత. ఎమ్మెల్యే చెవిరెడ్డి బంధువుల నుంచి కొనుగోలు చేశామని బాధితుల ఆవేదన. స్థలాలు కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకొని త్వరలోనే గృహప్రవేశాలు చేయాలనుకున్నారా పేదలు? వారి ఆశల్ని కూల్చేందుకు అధికారులు దండెత్తారు. తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంటలోని హదీరామ్జీ మఠం భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. మంగళవారం రాత్రి దాటాక 3 గంటల సమయంలో మఠం రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని విద్యుత్ సరఫరా నిలిపివేసి జేసీబీలతో 40 ఇళ్లను నేలమట్టం చేశారు. కూల్చడమే మనకి ఇష్టం, మనకి కూల్చడం ఇష్టం ఏదైనా సరే. కూల్చడానికి ఏముందండి, ఒక జేసీబీ చాలు, జేసీబీలో ఒక ఆపరేటర్ చాలు. కూల్చేయడమే ఈజీ, కూల్చేయడం చాలా ఈజీ, నిర్మించడం చాలా కష్టం, రెప్యుటేషన్ తీసుకురావడం చాలా కష్టం. సో అందుకే మనం ఏదైతే ఈజీనో అదే చేస్తున్నాం. కూల్చడం ఈజీ కాబట్టి కూల్చేస్తున్నాం, నిర్మించడం కష్టం కాబట్టి నిర్మించట్లా. కాకమ్మ కబుర్లు చెప్తున్నాం, ఎవరో నిర్మించిన దానికి మన రంగులు వేసుకోవడం, ఎవరో కట్టించిన దానికి మనం రిబ్బన్ కట్ చేయడం, మనమే పూర్తి చేసినట్టు బిల్డప్లు కొట్టడం. మార్చి వచ్చేసింది, ఏ మార్చడం ఆపండి. పులివెందుల్లోని 6 గ్రామాలు వెతలు తీరలేదు. ఇప్పటికే అల్లాడుతున్న యురేనియం బాధితులు, ఊరట కలిగిస్తుందనుకున్న జలాశయం ఉత్తిమాటైంది. 32 నెలల్లో వేంపల్లి ప్రాజెక్టు 25% పూర్తి. సొంత నియోజకవర్గానికి ఇచ్చిన హామీని నెరవేర్చింది జగన్. సొంత నియోజకవర్గంలోనే బాగా వ్యతిరేకత ఉంది, బాగా ఇబ్బందిగా ఉంది. సరే, అదంతా పక్కన పెడితే సాక్షి చూద్దాం. సాక్షిలో ఆల్రెడీ మనం ఈ వార్త అయితే చెప్పుకున్నాము, వెలుగొండ టెర్నల్కి సంబంధించిన వార్త చెప్పుకున్నాము. తర్వాత చెప్పాడంటే చేస్తాడంతే, ప్రతి ఇంటికి 5 ఏళ్లలో చేసిన మేలును వివరిస్తూ సీఎం జగన్ సందేశంతో లేఖలు. మీ ఇంటికి మంచి జరిగితే మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విన్నపం. రేపటి నుంచి 3 రోజుల పాటు ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పంపిణీ. సుపరిపాలనతో రాష్ట్రంలో ప్రతి ఇంటికి పారదర్శకంగా మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో చేకూర్చిన ప్రయోజనాలను వివరిస్తూ రూపొందించిన లేఖలను నేరుగా లబ్ధిదారులకు అందించనున్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదు, మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారంట. తర్వాత బీసీల కోసం మరో వేషం. వచ్చే 5 ఏళ్లలో బీసీలకు బాబు చేస్తానన్న ఖర్చు 1.5 లక్షల కోట్లు. గత 5 ఏళ్లలో జగన్ బీసీలకు చేకూర్చిన లబ్ధి 1.76 లక్షల కోట్లు. బీసీలంటే బ్యాక్ బోన్ అన్న వైఎస్ఆర్సీపీ స్లోగన్నే కాపీ కొట్టిన టీడీపీ. బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నీ జగన్ సర్కారు అమలు చేస్తున్నవే. బీసీ కార్పొరేషన్లో కుల ధృవీకరణ పత్రాలు, కులగణన, ఇలా అన్నీ కాపీనే. బీసీ కార్పొరేషన్లు మనకు ఉన్నాయి, కానీ దేనికి ఉన్నాయి? నాలుగు తీసుకోవడానికి ఉన్నాయి. దేనికని ఉపయోగపడతాయి బీసీ కార్పొరేషన్లు? అందులో ఆ బీసీ కార్పొరేషన్లో కనీసం ఆ కార్పొరేషన్ ఆఫీసులు ఉన్నాయి ఎక్కడైనా? ఆ కార్పొరేషన్ ఆఫీసులో కుర్చీలు, ఫ్యాన్లు కనీసం ఉన్నాయా, కూర్చోడానికి ఉన్నాయా? ఆ కార్పొరేషన్ డైరెక్టర్లకు వాళ్ళ ఆఫీస్ ఎక్కడుందో తెలుసా? ఆఫీసులకు రెంట్లు కడుతున్నారా? ఇంకా చెప్తూ వెళ్తే పరువు పోద్ది. బీసీ కార్పొరేషన్లో పెట్టారు సరే, ఆ కార్పొరేషన్ ద్వారా ఏమైనా కుటుంబాన్ని ఉద్ధరించారా? 10 కుటుంబాలకు మేము మేలు చేసాం, ఇదిగో మాది కార్పొరేషను, బీసీల్లో మాది పలానా కార్పొరేషను, మేము ఇదిగో పలానా కుటుంబాలను ఉద్ధరించాము కార్పొరేషన్ ద్వారా అని ఏమైనా చెప్పుకోగలరా? అన్నీ వదిలేస్తే ఏముందలే, అన్నీ వదిలేసాం, ఏది కావాలంటే అది రాసుకుంటాం. సొంత పత్రిక ఉంటే ఆ మజానే వేరు అసలు. బా
ఇదే దేవుడు స్క్రిప్ట్, నేను మొదలు పెడతాను నేను పూర్తి చేస్తాను. దుర్భిక్ష ప్రాంతానికి మేలు చేయను బాబు, టన్నుల్లో కళ్ళు తిరిగి సాగును బాగు చేసాం, వ్యవసాయంలో కొత్త వరబడి తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 58 నెలల్లో రైతులకు అన్ని విధాలుగా తోడుగా నిలిచాం. ఒకసారి రైతన్నపై పైసా భారం మోపకుండా పంటల బీమా అమలు, ఆర్బీకేలు, సచివాలయాలతో గ్రామస్థాయిలో పరిస్థితులు మారాయి. 11.59 లక్షల మంది రైతులకు 1294.4 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల. ఇంతకుముందు విత్తనాల కోసం లాటి దెబ్బలు తినేవాళ్ళం, ఐప్యాక్ సరే అయిపోయిందిలే, సాక్షి అయిపోయింది. ఆంధ్రజ్యోతిలో చూద్దాం. సో ఆంధ్రజ్యోతిలో పొత్తు పొడుపు అని ఇచ్చారండి. జనసేన సీట్లు ఖరారు, చంద్రబాబుతో పవన్ భేటీ, గంటన్నర పాటు చర్చలు, విశాఖలో 4, తూర్పున 5, పశ్చిమలో 6, కృష్ణాలో 2. ఏంటి తూర్పున 5, పశ్చిమలో 6, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరులో 1, ప్రకాశం, అనంత, నెల్లూరు, చిత్తూరు, కడపల్లో కూడా పెందుర్తి, అమలాపురంపై కొనసాగుతున్న కసరత్తు, టీడీపీ ఆశావాహులను పిలిపించి మాట్లాడుతున్న అచ్చెన్న, జనసేన అభ్యర్థులను గెలిపించాలని వినతి, అభ్యర్థుల ప్రకటనకు జనసేన అని సన్నాహాలు. పాపం పెందుర్తి సీటు కోసం పంచగర్ల రమేష్ గారు పార్టీలో జాయిన్ అయ్యారు, ఇప్పుడు పెందుర్తి మీద బండారు సత్యనారాయణ గారు పట్టుబెట్టున్నారు, అలాగే అమలాపురం సీటు విషయంలో కూడా. సో జనసేన సీట్ల మీద మళ్ళీ మాట్లాడదాం. అలాగే పొత్తుపొడి పంట బీజేపీ పిలుపుతో నేను ఢిల్లీకి బాబు, అవసరమైతే రేపు అక్కడే 1-2 రోజుల్లోనే సీట్లు సర్దుబాటు, పవన్కు పిలుపు, తన అవసరం ఇప్పుడు లేదని భావిస్తున్న సేనాని బీజేపీ గెలవగలిగే సీట్లు ఇవ్వాలని బాబుకు టీడీపీ నేతల సూచన, నరసాపురం, తిరుపతి, అరకు ఎంపీ స్థానాలు ఇద్దామని ప్రతిపాదన, రాజమండ్రి, ఏలూరు, రాజంపేట సహా 5 సీట్లు కోరుతున్న బీజేపీ, 11 అసెంబ్లీ స్థానాలు కూడా బాబుతో అవగాహన కుదిరితే రేపో ఎల్లుండో అభ్యర్థులు ఖరారు, ఎన్డీఏలో టీడీపీ చేరికి కూడా హస్తనలో ఏపీ బీజేపీ నేతలతో అడ్డా, అమిత్ షా చర్చలు. సో ఇదండి పరిస్థితి. నరసాపురము, తిరుపతి, అరకు కొత్తపల్లి గీతా గారు, నరసాపురం ఏమో రఘురామకృష్ణరాజు గారు, ఇంకా తిరుపతి ఏమో మేబీ గూడూరు ఎమ్మెల్యే గారు వరప్రసాద్ గారు ఉండొచ్చు, లేదా రత్నప్రభ గారు ఉండొచ్చు, రాజమండ్రి ఏమో పురంధేశ్వర గారు, ఏలూరు, రాజంపేట కూడా కోరుతున్నారంట. అదేంటనేది ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే మైలవరం వసంతకే పి గన్నవరం నుంచి వైదొలిగిన రాజేష్ మహాశాన, ఎచ్చర్లలో కళాకు వరకుపోరు, గంటాకు చీపురుపల్లె. రాజేష్ మహాశాన పి గన్నవరం నుంచి వైదొలగడమే తప్పు, ఎవరో ఏదో అంటున్నారని వైదొలిగితే ఇంక మనం చేయలేం, మనం పబ్లిక్ లైఫ్లో ఉండలేం. అసలు నేను ఆయన సింపతి కోసం ఆ వీడియో చేస్తున్నాడేమో అనుకున్నాను, నిజంగా లెఫ్ట్ అయ్యాడు అనుకోవాలి, నిజంగా ఆయన లెఫ్ట్ అవ్వడం తప్పు. వీలైతే మరి ఆయన ఎలా డెసిషన్ తీసుకున్నాడో కానీ నాకు ఆయన పరిచయం లేదు, పరిచయం ఉంటే చెప్పేవాడిని. అంటే కొంచెం ఆయనకి ఏంటంటే ఇప్పుడు మనం పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత రకరకాలుగా చేస్తారు, రకరకాలుగా దాడులు చేస్తారు. మేబీ ఆయన వలన పార్టీకి డ్యామేజ్ అని పార్టీ ఏమైనా అతన్ని తప్పించిందా లేదా ఆయనే తప్పుకున్నాడా అనేది ఒకసారి చూడాలి. ఏదైనా సరే ఆయన లెఫ్ట్ అవ్వడం వలన మళ్ళీ జీవితంలో అతని పొలిటికల్ లైఫ్ కొలాప్స్ అయిపోద్ది, అతని పొలిటికల్ లైఫ్ కొలాప్స్ అయిపోద్ది అనమాట, అది ఇబ్బందికరం బాగా. ఒకసారి ఆయన ఆలోచించుకుంటే బెటరు. అలాగే అంటే పబ్లిక్ లైఫ్లోకి వచ్చాక ఏదైనా తట్టుకోవాలి, నాకు ఈ మధ్య అర్థమవుతుంది. నిన్న సాయంత్రం నుంచి అయితే మామూలుగా బూతులు తిట్టట్లా కొంతమంది, ఒక నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది మామూలుగా బూతులు తిట్టట్లా ఫోన్లు చేసి, అదొకటి. తర్వాత సోషల్ మీడియాలో కూడా విపరీతంగా నా మీద అటాక్స్ మొదలయ్యాయి, ఒక్క 2-3 నియోజకవర్గాల వల్లే. ఎందుకంటే వాళ్ళకి సీట్లు ఇవ్వాలి, టీడీపీ వాళ్ళకి సీట్లు ఇవ్వట్లా, ఇచ్చే పరిస్థితి కనిపించట్లా, అందుకని ఆ ఫ్రస్ట్రేషను మనం చెప్తున్నాం కాబట్టి మన మీద పడ్డారు. ఇక కోవూరులో వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి, టీడీపీ అభ్యర్థుల కసరత్తులో కీలక పరిణామాలంట. సో ఉమాతో అచ్చన్న చర్చలు, మైలవరం వసంతకే ఉమాతో అచ్చన్న చర్చలు. చాలా సెన్సిటివ్ కంటెంట్ అండి ఇదంతా కూడా, ఎవరికి టికెట్లు ఇస్తారు, ఎవరికి ఎవరు అనేది అంతా సెన్సిటివ్. విచిత్రాల విజన్, విశాఖ పేరుతో జగన్ విన్యాసాలు, 1.5 లక్షల కోట్లు ఖర్చు పెడతారట, అందులో 90% పాత ప్రాజెక్టులే, అత్యధికం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులే, ఇప్పటికే పూర్తయినవి విజన్ ఖాతాలోనే, హెచ్పిసిఎల్ విస్తరణ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు సొంతం చేసుకున్న జగన్, ఇనార్బిట్టు, భోగాపురం ఎయిర్పోర్టు, అదానీ డేటా సెంటర్కు తన కలర్, ఏమండి కల్లుదురంగా కనిపిస్తున్న టిడ్కో ఇళ్ళకే వాళ్ళు రంగులు వేసుకున్నారు, ఇంకా ఇది చెయ్యరా, కల్లుదురంగా ప్రతి ఊర్లో కనిపిస్తున్న టిడ్కో ఇళ్ళకే వాళ్ళు రంగులు వేసుకున్నారు, మరి ఓన్లీ విశాఖలో ఉన్న వాటికి చెయ్యరా రంగులు వేసుకోరా, జగనన్న కాలనీలు, టీడీపీ కట్టిన టిడ్కో ఇల్లు కూడా విజన్లో భాగమే. రావాలి, రాకపోతే కారణం చెప్పాలి, అధికారుల నుంచి ఫోన్ల మీద ఫోన్లు, అంత చేసినా రాని పారిశ్రామికవేత్తలు, స్వయంగా హాజరైంది అతి కొద్దిమంది, ఏయూ ప్రొఫెసర్ల హాజరుకు హుకుం, సూట్లు వేసుకొని తరలొచ్చిన అధ్యాపకులు,
సచివాలయ సిబ్బందికి డెలిగేట్ పాసులు. విజన్ కంట విజన్ పరిస్థితి అలా వచ్చిందనమాట. అన్నదాతలతో ఎన్నికల డ్రామాలు, ఎన్నికల ఆటలు, పంటల బీమా పరిహారం ఎగ్గొట్టే ఎత్తుగడ, జూన్లో ఇస్తామంటూ టోట్ల కోసం ఊరింపులు, 1800 కోట్లకు ఎసరు పెట్టిన వైసీపీ ప్రభుత్వం, ఏడాదైనా 2022-2023 వడ్డీ రైతు 450 కోట్లు ఇవ్వకుండా జగన్ రైతు సర్కార్ వేధింపులు, 33% పంటలోపు పంట నష్టానికి సబ్సిడీ ఊసేత్తమైన నిండా ముంచేశారని రైతన్నల ఆవేదన, 33% పైన నష్టానికి సబ్సిడీ నిధులు విడుదల, వెలుగొండకు నీళ్లు మళ్ళీ ముహూర్తం, జూన్ జూలైలో శ్రీశైలానికి వరదొస్తే ఇస్తారట, గెలిచొచ్చి తానే విడుదల చేస్తానని జగన్, నీళ్లు ఇవ్వకుండానే ప్రాజెక్టు జాతికి అంకితం, సభలో దళిత మంత్రి సురేష్కు అవమానం, రెడ్డి వర్గీయుల కోసం కుర్చీలోంచి లేపిన వైను, రాజకీయ వేదికలో ప్రభుత్వ కార్యక్రమం. నాకు నిన్న తెలిసింది, మంత్రి సురేష్ గారు స్టేజ్ మీద కూర్చుంటే అతన్ని దింపి కిందకు వెళ్ళమని చెప్పి పక్కన వేరే వాళ్ళని కూర్చోబెట్టుకున్నారంటే అది కొంచెం ఇబ్బందికరమే. కాకపోతే సురేష్ గారు వేరే విధేయుడు సీఎం గారికి, ఆ ఫ్యామిలీకి, కాబట్టి ఇంకేమీ అనలేక సైలెంట్గా ఉంటాడు ఆయన. నదీ గర్భంలో మెట్రో పరుగు. కలకత్తాలో ఆల్రెడీ అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది, ఇప్పుడు అండర్ వాటర్ మెట్రో కూడా స్టార్ట్ చేశారంట కలకత్తాలో. చాలా మంచి విషయం. మన రాష్ట్రంలో అసలు మెట్రోనే లేదు, పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే మెట్రోలు పరుగులు పెడుతున్నాయి, అండర్ వాటర్, అండర్ గ్రౌండ్, పైనుంచి. ఆ వాటిని చూస్తుంటే మనకి ఏడుపు వస్తుంది, కుళ్ళు వస్తుంది, బాధ వస్తుంది, ఆవేశం వస్తుంది, ఆవేదన వస్తుంది, కానీ ఏమన్నా. నేటి నుంచి రాయలసీమలో లోకేష్ శంఖారావు, 250 కుటుంబాలు తెదేపాలో చేరిక, చంద్రబాబుతో తెదేప సీనియర్ నేతల భేటీ, తెచ్చిన అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి, నిజం గెలవాల యాత్రలో భువనేశ్వర్. మీకు ఎందుకమ్మా రాజకీయాలు, బాబు గారు బయట ఉన్నారుగా, మీరు ఇంటికి వెళ్ళిపోండి, తిడతారు అనవసరంగా. వైకాపా ర్యాలీకి వస్తే 1000 ఇస్తాం, విజయసాయి రెడ్డికి ఆహ్వానం పలికేందుకు ఆ పార్టీ నేతల ప్రకటన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 1000 రూపాయలు ఇస్తారంట, 500 రూపాయలు ఏమో పెట్రోల్ కంటే, 500 రూపాయలు జేబులో కంటే. సో ఇవి మూడు పత్రికల వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.